హాయ్ అండి, నేను మీ రూపా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే కాజు చికెన్ పకోడి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కాజు అండ్ చికెన్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బెస్ట్ స్టార్టర్ అవుతుంది రెసిపీ. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 500 grams చికెన్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1/4 teaspoon పసుపు, 1 teaspoon కారం, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 egg వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక మూత పెట్టి 1-2 గంటలు పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 tablespoon మైదా, 2 tablespoon కార్న్ఫ్లోర్, 1/4 teaspoon ఫుడ్ కలర్, 1/2 tablespoon గరం మసాలా, 1/2 teaspoon చికెన్ మసాలా వేసి మళ్ళీ ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలిపాక జీడిపప్పు వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా జీడిపప్పును పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మనం రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్లో జీడిపప్పు పెట్టి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేశాక గరిటెతో స్లోగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే చికెన్ అంతా ఫ్రై చేసుకుంటే మన కాజు చికెన్ పకోడీ రెడీ. చూసారా, చాలా సింపుల్గా కాజు చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.